టాయిలెట్స్. ప్రతి ఇంటికి వంటగది పూజ గది ఎంత ముఖ్యమో ఈ టాయిలెట్లు కూడా అంతే ముఖ్యం. అందుకే గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలని సబ్సిడీ ఇచ్చి మరీ టాయిలెట్స్ ని కట్టేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్తోమతకు తగ్గట్టు తమ ఇళ్లలో టాయిలెట్స్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సాధారణమైన జనాలు టాయిలెట్ ట్యాప్ లాంటివి టాయిలెట్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంచెం డబ్బున్నోళ్ళు వెస్టర్న్ టాయిలెట్లు అందులో షవర్ పెట్టుకుంటారు. మరీ డబ్బున్నోళ్ళు షవర్ తో పాటు స్నానం చేసే హాట్ టబ్బులు కూడా టాయిలెట్ లో పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తమ యొక్క టాయిలెట్స్ ని ఎంతో అందంగా టైల్స్ తో కట్టుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు మనం ప్రపంచంలో అనేక అందమైన టాయిలెట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు నేను చెప్పబోయే టాయిలెట్స్ లోకి అడుగు పెట్టడం కాదు కదా, చూడడానికే భయపడతారు. జీవితంలో టాయిలెట్ల జోలికి కూడా వెళ్ళము అని అనుకుంటారు. మరి మిమ్మల్ని అంతలా భయపెట్టించే ప్రపంచంలోని అతి భయంకరమైన టాయిలెట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా పొద్దు పొద్దునే టాయిలెట్ కి నిద్ర మబ్బుతో వెళ్ళినప్పుడు మీ యొక్క టాయిలెట్ లో ఒక విషపూరితమైన ఒక పాము మీకు కనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు చిన్నపిల్లలు అనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ యొక్క పేరెంట్స్ కి టాయిలెట్ లో పాము ఉంది అని చెప్తారు. టెక్సాస్ లోని ఒక ఇంట్లో ఇదే జరిగింది. ఒక చిన్నపిల్లవాడు పొద్దు పొద్దునే టాయిలెట్ కి వెళ్దామని వెళ్ళంగానే ఆ టాయిలెట్ లో ఒక పాము అతనికి కనిపించింది. అతను ఎంతో కంగారుగా భయపడి ఆ విషయాన్ని తన యొక్క తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పుడు తన యొక్క తండ్రి పాములను పట్టే ప్రొఫెషనల్స్ ని పిలిపించి ఆ పాముని తీయించేశాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ టాయిలెట్ ని మొత్తం తీసేసి లోపల చూడగా దాదాపు 22 ర్యాటిల్ స్నేక్స్ దాని కింద కనపడ్డాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే వారి యొక్క టాయిలెట్ ఆ పక్కనే ఉన్న ఒక పుట్టకి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంది. దాని కారణంగానే ఆ పాములు ఆ టాయిలెట్ లోకి వచ్చాయి. మరి ఆ పాములన్నీ తీసేసినా గానీ నెక్స్ట్ రోజు మిమ్మల్ని ఆ టాయిలెట్ లో కూర్చోమంటే కూర్చునే ధైర్యం మీకుందా? ఒకవేళ ధైర్యం చేసి కూర్చున్నా గానీ మిమ్మల్ని ఒక చీమ కుట్టినా గానీ పామే అనుకుని భయపడి పారిపోతారు. నెంబర్ 2, ఆల్టాయ్ మౌంటైన్స్ క్యారట్రేక్ వెదర్ స్టేషన్ ఉంది. అది సముద్ర మట్టం నుండి 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ స్టేషన్ కి ఒకే ఒక్క టాయిలెట్ ఉంది. ఒకవేళ మీరు గనక అక్కడికి వెళ్తే ఆ టాయిలెట్ గనక మీకు కనిపిస్తే మీరు ఆ టాయిలెట్ లోకి వెళ్లి కూర్చోడానికి బదులు 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ టాయిలెట్ ని ఒక కొండ అంచున కట్టడం జరిగింది. కొండ అంచున కర్రలు వేసి పైన చెక్కతో చేసిన ఒక బాత్రూమ్ ని తయారు చేసి దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఒకవేళ గనక ఆ టాయిలెట్ లో కూర్చునే వ్యక్తి యొక్క బరువు ఆ రాళ్ల కంటే ఎక్కువ బరువు ఉంటే అతను కూడా టాయిలెట్ తో సహా కొండ నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది. నెంబర్ 3, పబ్లిక్ బాత్రూమ్స్ లో వెళ్లే ముందు మనకి ముందే అర్థమైపోతుంది పబ్లిక్ బాత్రూమ్స్ లోపల టాయిలెట్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఊహించుకోగలుగుతాం. ఎందుకంటే జనాలు తమ పని తాము చూసుకొని టాయిలెట్స్ ని నీట్గా కడగకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ ని యూజ్ చేసిన తర్వాత వారు ఫ్లష్ చేయడం కూడా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సమస్య కోసమే న్యూయార్క్ లో హైటెక్ సెల్ఫ్ క్లీనింగ్ టాయిలెట్స్ ని పెట్టించారు. కానీ ఈ పబ్లిక్ టాయిలెట్స్ ని యూజ్ చేయడానికి కొన్ని రూల్స్ ని పాటించాలి. ముందుగా ఆ పబ్లిక్ టాయిలెట్స్ లోకి వెళ్ళడానికి కొన్ని డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆ టాయిలెట్ లో ఉండడానికి మీకు అనుమతి లభిస్తుంది. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ యొక్క డోర్లు తెరుచుకుపోతాయి. ఆ 10 నిమిషాల్లో మీ పని పూర్తయినా అవ్వకపోయినా డోర్లు తెరుచుకుపోతాయి. అందుకోసమే మీ యొక్క టైం ఇంకా లాస్ట్ 3 నిమిషాలు ఉంది అనగా అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. ఆ అలారం రాగానే ఇంకా పని పూర్తవలేదు అనుకున్న వారికి గుండెల్లో గుబులు పడుతుంది. బ్రిటిష్ దేశంలో జనాలు ఎక్కడ పడితే అక్కడ 1 కి 2 కి రోడ్ల మీదే వెళ్లిపోతున్నారని ఒక కొత్త రూల్ పెట్టింది. అందుకోసమే పబ్లిక్ టాయిలెట్స్ ని ఎక్కువగా పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ వారు రోడ్ల మీద టాయిలెట్స్ పెట్టి తమ యొక్క అందమైన నగరం యొక్క లుక్ ని పోగొట్టాలని వారు అనుకోలేదు. అందుకోసమే వారు పాపప్ టాయిలెట్స్ ని నియమించారు. అవి పొద్దున టైం లో అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. ఇక రాత్రి లవ్వంగానే మద్యం తాగిన వారి కోసం ఆ టాయిలెట్స్ పైకి లెగుస్తాయి. అయినా గానీ దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ టాయిలెట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో తాగుబోతులకి రోజంతా ఉపయోగించే లాడ్జ్లా మారిపోయాయి. చాలా మంది రాత్రి తాగి ఆ టాయిలెట్ లో నిద్రపోయి పొద్దున్నలో ఆ టాయిలెట్ నుండి బయటకు వస్తున్నారు. ఒకవేళ మీరు టాయిలెట్ చేసేటప్పుడు ఏదైనా అడ్వెంచర్ చేయాలని బాగా ఇష్టపడితే ఖచ్చితంగా మీరు జపాన్ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ టాయిలెట్ మరియు అడ్వెంచర్ రెండు కలిపి చేయొచ్చు. ఈ విచిత్రమైన టాయిలెట్ లో టాయిలెట్ యొక్క 4 వైపులా 60 డిగ్రీల స్కీ జంపింగ్ లూప్ ని పెట్టారు. ఈ టాయిలెట్ మీద మీరు టాయిలెట్ కూర్చుంటూనే పోటీ కూడా పడవచ్చు. చూసారు కదా, ప్రపంచంలోనే మీరు నమ్మలేని కొన్ని విచిత్రమైన టాయిలెట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.